ఉద్యోగ నేతలకు పరాభవం పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు పట్టించుకొని సర్కారు ఎందుకు బహిర్గతం చేయరు రహస్యం ఏమైనా ఉందా ఆ రిపోర్ట్ మాకు భగవద్గీత ఖురాన్ బైబిల్ ఈ ప్రభుత్వం రావాలని రెండు చేతులతో ఓట్లేసాం ఇప్పుడు మాపైనే చిన్న చూపు సిఎస్ను కలిశాం శశిభూషణ్ ఇస్తారంటూ సీఎం దగ్గరికి వెళ్ళారు శశిభూషణ్ ఫోనే ఎత్తలేదు నేతలపై ఫైర్ సచివాలయం వద్ద ఆరు గంటలు బైఠాయింపు స్పందించని అధికారులు చర్చలకు పిలువని వైనం విసిగి వేసారి వెనక్కి నేడు భవిష్యత్ కార్యాచరణ పీఆర్సీ నివేదిక కోసం వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలకు చేదనుభవం ఎదురైంది ప్రభుత్వం వారిని కనీసం పట్టించుకోకుండా పిలిచిమరీ పరాభవించింది సచివాలయం ఆవరణలో గంటల కొద్దీ ఎదురుచూసిన ఉన్నతాధికారులకు పదే పదే ఫోన్లు చేసిన నిరసనకు దిగినా కనీస స్పందన కూడా లేకపోయింది సమయం మించిపోయింది మీరు వెళ్ళిపోండి అంటూ సచివాలయ భద్రతా సిబ్బంది సూటిగా చెప్పడంతో ఉద్యోగ నేతలు అక్కడి నుంచి వెనుదిరిగి రావాల్సి వచ్చింది వేతన సవరణ సంఘం నివేదికను తక్షణమే బయటపెట్టాలని పెట్టాలని ఏపీ జేఏసీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు పట్టుబట్టారు వారం రోజుల్లో నివేదిక ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చి రోజులు గడిచిపోతున్న నివేదిక ఇవ్వకపోవడంతో బుధవారం తదరు సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు బొప్పరాజు హృదయరాజు తదితరులు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు అయినా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో చివరకు వెనుదిరిగారు గురువారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు గత నెల ఇరవై తొమ్మిదిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు పీఆర్సీ నివేదికను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టారు వారంలో విడుదల చేస్తామని సిఎస్ సమీర్ శర్మ ఆనాడు హామీ ఇచ్చారు కానీ ఆ తర్వాత ఎలాంటి ప్రకటన సమాచారము లేవు అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డితో బుధవారం చర్చించి నివేదిక ఇస్తామని సిఎస్ చెప్పడంతో వారంతా బుధవారం అమరావతి సచివాలయానికి వచ్చారు సీఎస్ను కలిశారు నివేదిక గురించి అడిగారు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇస్తారని వేచి చూడాలని సీఎస్ తమకు చెప్పారంటూ సచివాలయంలో బ్లాక్ సమీపంలోనే మీడియా పాయింట్ వద్ద నేతలంతా ఎదురు చూశారు సీఎంను కలవడానికి సీఎస్ తాడపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్ళిపోవడంతో పీఆర్సీ నివేదిక రావచ్చని వారు భావించారు ఈలోపు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని భద్రతా సిబ్బంది వారికి సూచించారు దీంతో నేతలు అక్కడి నుంచి మూడో బ్లాక్ ఎదురుగా ఉన్న పార్కులోకి వచ్చి బయట సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎదురు చూశారు ప్రభుత్వం నుంచి కనీసం సమాచారమైనా వస్తుందేమో చర్చలకు పిలుస్తారేమోనని ఆశించారు కానీ అలాంటిదేమీ జరగలేదు తీవ్ర నిరాశకు గురైన నేతలు నివేదిక ఇచ్చే వరకు సచివాలయం నుంచి వెళ్ళేది లేదని సచివాలయం భద్రతాధికారులకు తేల్చి చెప్పారు ఆందోళనకు దిగొద్దని పోలీసులు వారికి సూచించారు ఈలోపు ఉద్యోగ సంఘాల నేతలతో శశిభూషణ సంప్రదింపులు జరుపుతారని రాత్రి తొమ్మిది గంటల సమయంలో సిఎస్ నుంచి సమాచారం వచ్చింది దీంతో తాము శశిభూషణ్కు తాము ఫోన్ చేస్తే లేదని నేతలు వాపోయారు సచివాలయంలోని పోలీసుల మీద ఉన్న గౌరవంతో వారిని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్లిపోతున్నామని గురువారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఇరు జేఏసీ నేతలు స్పష్టం చేశారు